హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరి అప్పట్లానే ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఏ ఏ కోర్సులు చేయాలి ఇందులో భాగంగా ఈరోజు పీఈటి గురించి చూద్దాం ఫ్రెండ్స్ పీఈటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని అర్థం ఫ్రెండ్స్ అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు అని అర్థం మరి పిఈటి చేయాలంటే విద్యార్హత ఏముండాలి ఏ కోర్స్ చేయాలి ఏజ్ లిమిటెడ్ ఎంత ఉండాలి మొదలవాడి గురించి చూద్దాం పిఈటి చేయాలంటే పిఈసెట్ రాయాలి ఫ్రెండ్స్ మరి ఈ సంవత్సరం పిఈసెట్ రాసేవారికి గుడ్ న్యూస్ ఆల్రెడీ పిఈసెట్ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ వచ్చేసి ఉన్నది ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెట్ ట్వంటీ బాధ్యతలను చేపట్టింది ఫ్రెండ్స్ ఈ పరీక్ష ద్వారా రెండు రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు అవేంటంటే నెంబర్ వన్ డిపిఈడి అంటే ఇది అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీపీఈడి అంటే ఫ్రెండ్స్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి ఈ కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ ఒకవేళ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు ఫ్రెండ్స్ దీనికి ఏజ్ లిమిటెడ్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ జులై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్ రెండవది వచ్చేసి బీపీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దీని కోర్సు వచ్చేసి రెండు సంవత్సరాలు దీనికి కూడా వచ్చేసి డిగ్రీ ఫ్రెండ్స్ మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అర్హులే ఏజ్ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ ఉండాలి జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి నైన్టీన్ ఇయర్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ మరి ఎంపిక విధానం ఎలా ఉంటుంది చూద్దాం రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్ దీనికి రెండోది ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు బీపీఈడి డిపిఈడి రెండు కోర్సులు కూడా ఈవెంట్స్ ఒక్కటే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒకే రకంగా ఉంటుంది ఇందులో రెండు విభాగాలు ఉంటాయి అవి ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండోదేమో స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్ ఈ రెండు విభాగాలకు కలిపి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కేటాయించారు పిఈటీలు వీటిని ఏఎన్యు నిర్వహిస్తుంది మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విభాగానికి నాలుగు వందల మార్కులు కేటాయించారు ఇందులో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈవెంట్స్ ఎలా ఉంటే చూద్దాం వంద మార్కులు కంటే వంద మీటర్ల రన్ను వంద మార్క్స్కి షార్ట్ ఫుట్ ఆరు కిలోలు వంద మార్కులు ఎనిమిది వందల మీటర్ల రన్ను వంద మార్కులు లాంగ్ జంప్ ఆర్ హై జంప్ వంద మార్కులు అలానే లేడీ క్యాండిడేట్స్కి నిర్వహించే ఈవెంట్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ వంద మీటర్ల రన్ వచ్చేసి వంద మార్కులు షార్ట్ ఫుట్ ఫోర్ కేజీస్ వచ్చేసి వంద మార్కులు నాలుగు వందల మీటర్ల రన్ వంద మార్కులు లాంగ్ జంప్ ఆర్ హై జంప్ వచ్చేసి వంద మార్కులు ఓకే ఫ్రెండ్స్ అలానే నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్ గురించి చూద్దాం ఈ విభాగానికి వంద మార్క్స్ కేటాయించారు ఇందులో నిర్దేశించిన జాబితాలోంచి ఏదో ఒక క్రీడాంశాన్ని ఎంచుకోవాలి అందులో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించి మార్కులు ఇస్తారు అయితే విద్యార్థులు అప్లై చేసేటప్పుడు తమకు ఆసక్తి ఉన్న క్రీడాంశాన్ని పేర్కొనాలి ఒకవేళ ఆ విషయాన్ని విస్మరిస్తే ఎంపిక ప్రక్రియను అనుమతించరు అయితే ఇందులో పదకొండు రకాల క్రీడలు ఉంటాయి ఫ్రెండ్స్ అవేంటంటే బాస్కెట్బాల్ వాలీబాల్ హాకీ టెన్నిస్ బాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ హాట్బాల్ హ్యాండ్బాల్ కబడ్డీ ఖోఖో షటిల్ బ్యాడ్మింటన్ మొదలైన ఉంటాయి మరి సీట్ల కేటాయింపు వచ్చేసి మెరిట్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఉంటుంది ఆ ర్యాంక్స్ కేటాయిస్తారు మన రాష్ట్రంలో చాలా కాలేజీలు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు అయితే సిక్స్ ఫిఫ్టీ లాస్ట్ డేట్ ఫర్ అప్లై అప్లై ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ కనుక విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించగలరు అని మన ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ